ఎయిర్పోర్ట్ లో ఆడపిల్లల్ని ఇంతో సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన ఆడపిల్లల్ని ఎంత అసహ్యంగా బూతులు తిట్టాడో అవి నేను ఇప్పుడు చెప్పలేను. వాడికిలాగా దిగజారిపోయలేము కాబట్టి. నేను అక్కడే ఉన్నాను, నేను ఎక్కడే ఉన్నాను. ఎంత అసభ్యంగా బూతులు తిట్టాడంటే అసలు వాడు మనిషా పశువా అని అప్పుడు అనిపించింది. ఎందుకు తిట్టడం, దేనికి? ఈయన దగ్గరే ఉంటున్నారు, సెల్ఫీస్ తీసుకుంటున్నారు అని వేరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అది దానికి చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది కదా మ్యామ్. ఓకే, ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఎంతమంది ఉంటారు, అంతమందిలో ఆడపిల్లలు పట్టుకొని తిడతాడు వాడు. సో రూడ్ బిహేవియర్ చాలా ఘోరం. వాడంత నీచుడు ఇంకెవరు ఉండరేమో నాకు తెలిసి, నేను చూసిన వాళ్ళలో. మీకు కూడా ఎప్పుడైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? నా జోలికి ఒక్కసారి వచ్చాడు, అప్పుడు బాగా తిట్టిన తర్వాత కూడా అతనికి డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము లేదు, ఫేక్ నెంబర్స్తో వాడితో వస్తాడు. సో నువ్వు ఇంత అందంగా ఉన్నావు, అంత అందంగా ఉన్నావు అని చెప్పేసి పొగుడతాడు అనమాట. పొగిడితే అమ్మాయినా పడిపోయేది కదా, నేను తూ నువ్వెవరో నాకు తెలుసు, నీ బతుకు ఒక బతికేనా అని తిట్టేసరికి ఇంక అప్పటి నుంచి నా జోలికి రాడు వాడు. ఎంతమంది ఉంటారు మీ ఫౌండేషన్లో అమ్మాయిలు? అమ్మాయిలు ఒక 25% ఉంటారు. ఓకే, సో ఆర్మీ నుంచి చాలామంది వస్తారు కలవడానికి? వస్తారు, ఆర్మీ నుంచి వస్తారు, బయట నుంచి వస్తారు. సో శేషు ఏమంటాడంటే, నువ్వు కౌశల్ గారిని కలవాలంటే నువ్వు నాకు న్యూడ్ పిక్స్ పంపించాలి, లేదా నాతో గడపాలి. అది ఓకే. ఇందాక చెప్పినట్టు నేను చెప్పాను కదా, ఆశించాడు ఆశించాడని. ఇది కౌశల్ అన్న ఆర్మీ పెట్టుకొని ఏం ఆశించాడంటే అమ్మాయిలకు ఉలవేయటం, అది కాక మళ్ళీ అక్కచెల్లెమ్మ కౌశల్ ఆర్మీకి అక్కచెల్లెమ్మలకి ఉలవేయటం, ఇది ఆయన చేసే ఎవరికో విజయవాడ శేషుబాబు. చిన్న పిల్లల్ని కూడా వదలలేదు మ్యామ్, ఇంత పిల్లల్ని కూడా వదలలేదు. అక్కడ ఇక్కడ చేతులు పట్టుకొని నొక్కడాలు అవన్నీ చేశాడు అతను. చిన్న పిల్లల్ని వదలడు, పెద్దోళ్ళని వదలడు, పెళ్ళైన వాళ్ళని వదలడు. ఒక కామాంధుడు వాడు శేషు అనే వ్యక్తి. ఎప్పుడు బయటకు వచ్చింది ఈ శేషు భాగవతం ఇలా చేస్తున్నాడు అన్న విషయం? మేడం అన్నకు తెలిసింది మేడం, ఫస్ట్లో తెలిసినా కూడా తన కల్లారా చూడకుండానే ఒక ఏదో చెప్తే యాక్షన్ తీసుకోకూడదని అన్న ఒక 2-3 ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా, అంటే చిన్న చిన్న ఇన్సిడెంటే అయిన తర్వాత కూడా అన్న ఓపిక్గా ఉండి చూసి, అన్న ఎప్పుడు ఎయిర్పోర్ట్లో డైరెక్ట్గా ఒక అమ్మాయిలతో బిహేవియర్ తనది ఎలా ఉంటుందో తెలిసిన తర్వాత అన్న రియాక్ట్ అయ్యాడు. అప్పటి వరకు రియాక్ట్ కాలేదు, ఎందుకంటే తన కూడా ఒకప్పుడు తన కోసం తిరిగాడైన ఒక దీంతో. ఎప్పుడు తన అమ్మాయిలతో ఇలా మిస్బిహేవ్ చేస్తున్నప్పుడు ఎవరిని అన్న క్షమించాడు. ఓకే, ఇది మేడం జరిగింది. శేషుని ఈ కారణం చేత ఎలిమినేట్ చేసేసారు గ్రూప్ నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.